కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయని ఉమ్మడి కమ్యూనిస్టులు నాయకులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా సిరిసిల్లలో దీక్షలను సుద్దల ఉప సర్పంచ్ ఎర్రపల్లి నాగరాజు ప్రారంభించారు. ఈ రిలే దీక్షలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, గన్నరం నర్సయ్య, సామల మల్లేశం, బురా శ్రీనివాస్, అనల్దాస్ గణేష్, గురిజాల శ్రీధర్, గడ్డం ఎల్లయ్య, రాయమల్లు చంద్రకాంత్, అజయ్ వేణు, నాగరాజు, లక్ష్మీనారాయణ, ఎం నారాయణ, ఆంజనేయులు, ప్రకాష్ పాల్గొన్నారు. శక్తులకు అమ్మాయిలకు బానిసత్వం ఉంది కదా, తప్ప ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు కేంద్రం తీసుకొస్తుంది. నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధాని గారికి ఒకటే చెప్తున్నాము, రైతులను ఈ చట్టాలను, రైతు మూడు చట్టాలు తీసుకొచ్చిండు, ఆ చట్టాలు ఏమాత్రం కూడా తీసేయకపోతే, రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఈరోజు యావత్ 130 కోట్ల జనాభాను మొత్తం ఏకరణ చేసి మీ ప్రభుత్వాన్ని గద్దెదీస్తామని తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు గుంటివేనన్న, అదేవిధంగా మూస రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు రెండు రోజుల పాటు ఈరోజు దీక్షలు చేపడం జరిగింది. ఈరోజు రైతులకు మద్దతుగా ఇదే విధంగా ఈరోజు కేంద్రం వెంటనే ఈ చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పెద్ద ఎత్తున ఆందోళన కమ్యూనిస్ట్ పార్టీలు యావత్ ప్రజనీకము ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాయని ఈ సందర్భంగా